Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP to Pawan Dosti, Anna Batalo, Tamudu, Kadi Paresinattle. Janasena Dinata Pawan Kalyan, BJP to Dosti, Purtiga, Relax Ayendukena, Avunani Antunaru, Visleshakulu. Prastam 2014 Nunchi, Pawan Kalyan, Party Bharanni Mostu Vastunaru. అయితే పార్ట్ టైం రాజకీయాలకే ఆయన పరిమితం కావడంతో గత ఎన్నికల ముందు వరకు ఆయన పెద్దగా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. కానీ 2019 ఎన్నికల్లో జనసేన అసలు సత్తా తేలిపోవడంతో పార్టీని ముందుండి నడిపించడం ముఖ్యంగా ఆర్థికంగా చాలా కష్టంతో కూడిన పనిగా మారింది. 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని నిర్వహించడం చిన్న విషయం కాదన్నది అర్థమయ్యే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్నది అందరికీ తెలిసిందే. గతంలోనే జనసేనకు పార్టీని విలీనం చేయండి ఆఫర్ వచ్చింది. దీన్ని నిరాకరించిన జనసేనాని ఆ ఆఫ్ ది రికార్డ్ అంశాన్ని పబ్లిక్లో పెట్టి బీజేపీని తిట్టిపోసేవారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తాను తీసుకునని స్పష్టం చేయడంతో కమ్యూనిస్టులు ఆయనతో జతకట్టారు. పవన్ ఇమేజ్తో 1-2 సీట్లు సాధిద్దామనుకున్న వారి కల కూడా మొన్నటి ఎన్నికల్లో తిరగబడింది. సాక్షాత్తు పవన్ 2 చోట్ల ఓటమి పాలు కావడంతో పాటు పార్టీకి కేవలం 1 సీటు దక్కడంతో కామ్రేడ్లు ఎన్నికల తర్వాత దూరం జరుగుతూ వచ్చారు. ప్రస్తుతం జనసేన బలపడడం అనే అంశం పక్కన పెట్టి కేంద్రంలోనే అధికార పార్టీ అండలేకపోతే ఉనికే లేకుండా పోతామని గుర్తించిన పవన్ కళ్యాణ్ కమలంతో చేయి కలిపే అడుగులు వేయాలని నిర్ణయం చేశారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి లైన్ క్లియర్ చేసేశారు. ఒక విలీనం అనే మాట తప్ప దాదాపు జనసేన కాషాయంలో కలిసిపోయినట్లే అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి బాటలోనే దాదాపుగా వెళ్ళక తప్పని పరిస్థితి రాజకీయ పరిణామాలు సృష్టించాయనే చెప్పొచ్చు.